మరి ఇప్పుడు మనము చక్కగా గా మహబూబ్నగర్ జిల్లా తాము నాకు ఆడనే ఒక ఊరున్నది గా ఊర్లో ఒక గుడి ఉన్నది గా గుడికి జర్రంత దూరంలోనే ఒక తొక్కుడు బండ కూడా ఉన్నది అయితే గా బండ మీద ఏదో వెరైటీ పేరంటం పెట్టుకున్నారట అక్కడ ఊరు జనం మరి ఆ పేరంటంలో ఉన్న వెరైటీ ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా పారి మరి జంజనం వేద్దాం కానీ తాళం కొట్టుకుంటా పాటలు జోరు మీదనే వాడుతున్నారు కదా ఇట్లా భజన పాటలు పాడుడే ఎక్కువ అనుకుంటే పాటకు తగ్గట్టు ఆటలు కూడా ఆడుతున్నారు చూడు ఆహా ఏమన్నా ఆడుతున్నారా అసలు జడకొప్పి ఒక్కటే తక్కువైనట్టు కొడుతుంది నాకైతే ఇక ఆటల ముచ్చట భజన పాటల ముచ్చట ఇట్లుంటే ఇటుకై చూడుర్రి చెట్ల కిందికి వెళ్ళిన లెక్క వంటల కార్యం నడిపిస్తున్నారు ఆ వంటల వండు కూడా అడిచిపోయింది తినేటోళ్ళు కూడా తయారుగా ఊకున్నారు ఇంకా ఆలసం ఎందుకు వడ్డీ కథ పోయి గుండా పోయి పోయి బండీద వడ్డిస్తున్నరేంది వీళ్ళు అంటలు గిట్లా దొరకలేదా ఎట్లా అగ్గో తినేట కూడా గట్లనే తింటూర్రు గీ వీళ్ళని చూడు రే సాటల బువ్వను మంచుక తిన్నట్టే అందరికందరూ ఒక్కతాన తాన ఊకొని గమ్మతే అనిపిస్తుంది కదా చూస్తుంటే అన్నట్టు మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర మండలం వెంకటంపల్లి గ్రామంలో జరిగిన ముచ్చటల్లా ఇది కురుమూర్తి స్వామికి బండ మీద కాలు ఓపిండట ఆయన కాళ్ళముద్రలు కూడా ఉన్నాయట ఇక దేవుడు కాలు మోపిన బండకు శ్రావణ మాసంలో పూజలు చేసి నైవేద్యం పెట్టి ఎసొంటి వంటలు లేకుండా బండ మీదనే అన్నాలు వడ్డించుకొని తింటే దేవుని దీవనార్థులుంటాయని వానలు జోరు మీద పడతాయని ఊరు జనం సుఖశాంతులతోని పిల్లా పాపలతోని చల్లగా బతుకుతారని అక్కడ జనాలు నమ్మకమట అయితే ఇది నిన్నయాలచ్చింది కాదట తాతల ముత్తాతలకెళ్ళొస్తున్న ఆచారమట ఇక అసంటి ఆచారాన్ని మేమెట్ల మర్వాలి అని అనుకున్నారు ఇక ఊరూరంతా కట్టగట్టుకుని వచ్చి పోయిన ఏడాదికి ఏమాత్రం తక్కువ కాకుండా పండగను ధూంధాం లయేసుకున్నారు ఇట్లా ఏదేమైనా దేవుడు కాలు మోపిన బండకు పూజలు చేసిరంటే వేరుగాని బంతి లెక్క ఊకొని అంటలేసుకోకుండా తిండి చిత్రంగా చిత్రంగాకుంటే ఏమో పటూరి ఒక్కొక్క ఆచారాలు ఒక్కో తీర్లుంటాయి